కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ కాలేజీలో మేనేజింగ్ పార్ట్నర్ గా కొనసాగుతున్నారు. అయితే రాజేశ్వరరావు అనే వ్యక్తి మియాపూర్ పిఎస్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్ బిల్డింగ్ నిర్మాణంలో ఉండగా రెంట్ కిప్పిస్తానని చెప్పి రాజేంద్ర ప్రసాద్ దగ్గర 35 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో తీసుకుని తీరా బిల్డింగ్ ను చైతన్య విద్యాసంస్థలకు లీజ్ గా ఇవ్వడంతో మోసపోయానని తెలుసుకున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూకట్పల్లి పిఎస్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు రాజేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నారాయణ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు. బచ్చు రాజేశ్వరరావు అలియాస్ రాజు, ఇతను 2012 సంవత్సరంలో ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్ఆర్ఐ కాలేజ్ యజమాని, ఇతని దగ్గర నుంచి 35 లక్షల రూపాయలు తీసుకొని అతని యొక్క బిల్డింగ్ను ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఆక్యుపై చేసే ముందు, అంటే హ్యాండ్ ఓవర్ చేసే ముందు అతనికి ఎన్ఆర్ఐ కాలేజ్ యాజమాన్యానికి ఇవ్వకుండా అదనంగా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి చైతన్య కాలేజ్ వాళ్లకు అదనంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు మేరకు, ఈ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అతన్ని అదుపులో తీసుకొని విచారించగా అతన్ని ఒప్పుకోవడం జరిగింది. అతన్ని తర్వాత అరెస్టు చేసిన తదుపరి కోర్టులో అతన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇతని మీద ఇంతకుముందే మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇతని నేర చరిత్ర, మియాపూర్ మరి కేపిఎస్బి మరి గుంటూరు డిస్టిక్లో కూడా కేసులు నమోదయ్యాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్లో 8 కేసులు ఉన్నాయి, తర్వాత కేపిఎస్బి పోలీస్ స్టేషన్లో 2 కేసులు, తర్వాత గుంటూరు డిస్టిక్లో 2 మర్డర్ కేసులు ఇతను ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు. తర్వాత అంతేకాకుండా ఇతను మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయబడి ఉన్నది. అది ప్రజెంట్ అది రన్నింగ్లో ఉన్నది ఇతని మీద. అంటే ఇలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఉన్నది కాబట్టి ఇతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి మనం కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతని మొత్తం దీని ఇతని మీద విచారణ జరిపి ఏమన్నా ఈ కేసులకు సంబంధించి ఒపీనియన్ తీసుకొని ఇతని మీద పీడి యాక్ట్ కూడా పెట్టడానికి ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఏం సెక్షన్లు పెట్టినా సార్ మీరు? ఇది అతని 406 అండ్ 420 రెడ్ విత్ 156 క్లాస్ 3 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అతను అంటే ఎస్ఆర్ఓ మనది, అంటే రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో రిజిస్ట్రేషన్ మన ఎస్ఆర్ఓ మన దగ్గర నుంచి జరిగింది కాబట్టి మన దగ్గర ఇది కంప్లైంట్ నమోదు కావడం జరిగింది. ఇదే కేసు విషయంలో మా దగ్గర ఉన్న కేసు డబ్బులు తీసుకొని ఇతనికి ఇవ్వకుండా వేరే వాళ్ళ ఇతనికి ఇచ్చి మోసం చేసినాడు. చీటింగ్ నమ్మక ద్రోహం చేసినాడు. ఎస్ చేసిన దాని మీద కేసు నమోదు కావడం జరిగింది.